హలో అండి, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విఆర్ ఎగ్జోటిక్ ఫామ్ అండి. ఎవరైనా ఈ నా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఏంటంటే ఎర్రగడ్డలుకి ఇప్పుడు పెట్టడానికి సీజన్ అన్నమాట. మనం ఎర్రగడ్డలు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీని ప్రాసెస్ ఏంటి, సాయిల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. హలో అండి, ఇక్కడ చూసారా, ఎరువైతే దిబ్బలో నుంచి ఎరువైతే తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇది మేము ఎర్రగడ్డలు పెట్టుకోవడానికి ఒక గడ్డ అయితే రెడీ చేసుకున్నాము. ఆ గడ్డ మీద ఫస్ట్ మనం ఎర్రగడ్డలు పెట్టుకోవడానికి ఎరువైతే రెడీ చేసుకోవాలి కదా. సో దానికోసం అన్నట్టు దిబ్బలో ఇంకా పైన చెత్త అంతా తీసేసి కింద లోపల చూసారా ఎంత కలర్ఫుల్, ఎంత బ్లాక్గా ఉందో చూడండి. ఎరువైతే చాలా మంచిగా రెడీ అయింది. ఇక్కడ ఇదంతా పేడే కదా, ఇదంతా ఇదంతా పేడ అనమాట. పైన ఇలా చెనిగి పొట్టు అలా ఉంటే పక్కకు తీసేస్తాము. ఇది టైం పడుతుంది ఇంకా కుళ్ళడానికి మనకి. సో లోపల అయితే మంచిగా కుళ్ళిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం గడ్డల మీద వేసేసుకునేసి దాన్ని మళ్ళీ ఒకసారి ఆ గడ్డని తిరగ తిప్పుకుంటామన్నమాట. భూమిలో మట్టిలో కలిసేటట్లు తిరగ తిప్పుకొనేసేసి ఎర్రగడ్డలు పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తాము. అలా పెట్టుకున్నట్లయితే మనకి ఎర్రగడ్డలు మంచిగా అయితే గ్రోత్ అవుతాయండి, హెల్దీగా వస్తాయన్నమాట. అవి మంచి సైజ్ వస్తాయి. ఇక్కడ చూడండి, పొట్టుని ఇలా పైకి తీసేస్తున్నారనమాట. లోపల ఉండేది మనకి కావాల్సి వస్తుంది కాబట్టి, అది పైన ఉండేది కుళ్ళలేదు కదా. సో అది కుళ్ళడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూసారా లోపల ఎంత మంచిగా కుళ్ళిందో. ఇది ఎరువు బాగా రెడీ అయింది. ఇక్కడ ఆ పారతో దాన్ని చిన్న చిన్నగా కట్ చేసేస్తారనమాట. అది మనకి మిక్స్ అవ్వడానికి మన్నులో కలిసిపోవాలి కదా. సో అందుకోసం అన్నట్టు ఇలా చేస్తున్నారు. సో ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే గడ్డ అయితే రెడీ చేసుకున్నాం అనమాట. ఈ రకంగా చూసారు కనిపిస్తా ఉందా, ఇలాగ గడ్డ రెడీ చేసేసుకొని దీని మీద అయితే ఇలా పల్చగా ఎరువు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి దీనంతా కలయి తీయాలన్నమాట. ఇదంతా కొంచెము ఇట్లా ఉంది కదా, గట్టిగా, ఐ మీన్ కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉన్నట్టుంది కదా. సో ఇదైతే కొంచెం మన్నులో కానీ కలిసి ఇక్కడ ఆల్రెడీ మనం ఎరువు అయితే వేస్తున్నాం కదా. సో ఆ ఎరువుని మళ్ళీ మనము ఎలా కలయి తీసుకోవాలో చూడం. ఆల్రెడీ ఇది మన్నే ఫస్ట్, ఈ గడ్డ అయితే బెడ్ లాగా రెడీ చేసుకున్నాం అనమాట ఎర్రగడ్డలు పెట్టుకోవడం కోసం. దాని తర్వాత దీని మీద ఎరువు అనేది వేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని ఎలా కలయి తీస్తున్నారో చూడండి. ఇలా కలయి తీసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఎరువు, మన్ను మిక్స్ అయిపోతుంది. గ్రో ప్లాంట్స్ గ్రో అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇంతేనా బాబాయ్? అది దీనికి వేసుకొని ఇంకా ఆల్రెడీ లెవెల్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఈజీగా పెట్టేసేసుకోవచ్చు ఇంకా దీనికి. సో ఇవి మూడు గడ్డలు అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి ఎర్రగడ్డలు పెట్టుకోవడం కోసము. సో ఎరువు వేసేసి దీన్ని బాగా కలయి తీస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, వెనకాలంతా బాగా కలయి తీసేశారు. సో ఇలా రెడీ చేసేసుకొని ఇంకా మనము ఎర్రగడ్డలు అయితే పెట్టేసేసుకోవచ్చు అనమాట. అది ఇంకా లెవెలింగ్ అయితే సరిపోతుంది కదన్నా, అది అంతే లెవెలింగ్ అయితే సరిపోతుంది. ఇంకా మనం పెట్టేసుకోవడం ఒక్కటే అనమాట. సో అవి ఎర్రగడ్డలు ఎలా పెట్టాలో, ఎంత డిస్టెన్స్లో పెట్టాలో దాన్ని చూద్దాం. సో ఈ ఎర్రగడ్డలు అయితే నేను ఆర్గానిక్ ఫార్మర్స్ దగ్గర ఎర్రగడ్డలు, చిన్న ఎర్రగడ్డలు తెప్పించుకున్నానండి. ఇవైతే కొంచెం బంచెస్గా వస్తాయి కదా, అలా బంచెస్గా అయితే మనం పెట్టకూడదన్నమాట. సో ఇలా సింగిల్ సింగిల్గా మనం తీసేసుకోవాలి. సింగిల్గా తీసేసుకుంటే మనకి గ్రో అనేది చాలా బాగా వస్తుంది, ఎక్కువ వస్తాయి అన్నమాట. అలా బంచ్గా ఉన్నప్పుడు పెట్టినట్టయితే ఎక్కువ ఏం రాదు మనకి, అంత తక్కువ క్వాంటిటీ వస్తాయి కదా. సో అలా కాకుండా ఇలా విడదీసేసి ఒక్కొక్క పీస్గా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది ఎర్రగడ్డలు ఎలా పెట్టుకోవాలి, ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి చూద్దాం అనమాట. ఇది యాక్చువల్లీ ఇది బెడ్ కదా, ఈ బెడ్ మీద నేనైతే దీన్ని 3 రోజుగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక సింగిల్ ఇక్కడ ఒకటి పెడుతున్నాను. సో దీనికి దీనికి 1.5 జాన పెట్టుకుంటున్నాను అనమాట. దీనికి ఇంకా అడుగు ఒకటి పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఒకటి పెట్టాను, ఈ డిస్టెన్స్లో ఇంకొకటి పెట్టుకుంటున్నాను. ఇంకొకటి ఈ డిస్టెన్స్లో పెట్టుకుంటే మనకి గడ్డలు అనేది చాలా మంచిగా ఊరుతాయి అన్నమాట. సో ఇలా నిలువుకి అలా పెట్టుకున్నాం కదా, అడ్డంగాని చూసుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టాను నేను, దీనికి మళ్ళీ ఇంకొక 1.5 అడుగు పెట్టుకుంటున్నా డిస్టెన్స్. ఈ గడ్డకి 1.5 అడుగు డిస్టెన్స్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను అనమాట. సేమ్ ఇంత డిస్టెన్స్లో కానీ మనం గడ్డలు పెట్టినట్లయితే మంచిగా ఊరుతాయండి ఇవి.
సో మరి తక్కువ దగ్గర దగ్గర పెట్టుకుంటే దానికి ప్లేస్ అనేది సరిపోదన్నమాట ఊరడానికి. సో అందుకని ఎప్పుడైనా మనం ఏవైనా గడ్డలు ఇలాంటివి పెట్టుకోవడానికి డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. మినిమం అన్న ఒక అడుగు పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇలా పెట్టుకున్నట్లయితే మనకి మంచిగా క్రాప్ అనేది వస్తుంది. సో ఈ గడ్డ అంతా ఇప్పుడు మేము పెట్టుకొని వచ్చామండి. ఈ గడ్డకి ఇటు సైడు నేను ఉంటున్నాను అన్నమాట, ఇంకొక సైడు ఇక్కడ అక్కున్నారు పెడతారనమాట. ఇక్కడ ఇక్కడ ఒకటి పెట్టాను కదా, సో మిడిల్ వన్ ఇట్లా అనమాట. సో నాకు అక్కడ అందదు, అంత దూరానికి అందదు కాబట్టి మళ్ళీ గడ్డ తొక్కాల్సి వస్తుంది. మళ్ళీ గడ్డ తొక్కితే కొంచెము సాయిల్ అనేది టైట్ అవుతుంది అనమాట. అందుకోసం అన్నట్టు ఇక్కడ ఇటు సైడ్ నేను, అటు సైడ్ అక్క నిలబడుకొనేసి పెడుతున్నారనమాట. ఇక్కడ చూడండి అట్లా మీరు పెట్టండి. సో మనము ఎర్రగడ్డలు ఒక బేసిన్లోకి వేసేసుకొనేసి మళ్ళీ ఇవి మూడుగా పెట్టుకుంటామండి. గడ్డలు అయితే పెడుతున్నారు చూడండి ఇట్లా. కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అండి, గ్రోత్ అయితే సీరియస్లీ బాగుంటుంది. ఏదైనా పెట్టేటప్పుడు ఎరువేసి పెట్టండి, అది మంచి రిజల్ట్స్ వస్తాయి, క్రాప్ మనకి బాగొస్తుంది. డిస్టెన్స్ చూసుకోండి, ఇది పెట్టేటప్పుడు దగ్గర దగ్గర కాకుండా గడ్డ ఊరేదానికి కిందకు మనకి ఎక్కువ బంచ్లో ఊరుతాయి కదా గడ్డలు అనేటివి. సో అలా మీరు డిస్టెన్స్ పెట్టి పెట్టినట్లయితే మంచిగా అయితే అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో చాలా చాలా మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి విజిట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, ఎవరైతే ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ గడ్డలు పెడుతున్నాం కదండి. యాక్చువల్లీ ఇవి మనము ఎర్రగడ్డలు ఇట్లా పెట్టేటప్పుడు ఇలా పైన ఇలా పెట్టేసేస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఉన్నాయి కదా టిప్ ఇలా పైన, దీని మీద ఇలా అవసరం కానీ లేదు. యాక్చువల్లీ ఇలా పెట్టి జస్ట్ ఊరికే భూమిలో ఇలా వేసేస్తే సరిపోతుంది. సాయిల్ అయితే లూజ్గా ఉండాలన్నమాట. సాయిల్ లూజ్గా ఉంటేనే మనకి గడ్డ ఊరడానికి అనేది బాగుంటుంది, మంచిగా గడ్డ అనేది ఊరుతుంది. సో సాయిల్ ఇప్పుడు చూసారా ఎంత లూజ్ లూజ్గా ఉందో చూడండి. ఇక్కడ సాయిల్ అనేది ఇందాకే కదా ఎరువేసి కానీ బాగా కలిపేశాం కదా. సో సాయిల్ అయితే మనకి బాగా లూజ్ లూజ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను గడ్డ అనేది కొంచెం లోపలికి పెట్టుకుంటున్నాను. రీజన్ ఏంటంటే ఇక్కడ చూసారా స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా, ఈ స్ప్రింక్లర్స్ పడడం వల్ల ఏంటంటే గడ్డ అనేది పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని మీద ఉన్న మన్నంతా వెళ్ళిపోయేసేసి గడ్డ అనేది బయట పడడం స్టార్ట్ అవుతుంది. సో మనకి గడ్డ ఊరడానికి కొంచెము ఐ మీన్ అది హెల్దీగా రాదన్నమాట. పైకే వచ్చేసేసి అంత మంచిగా అయితే రావు గడ్డలు అయితే. సో అందుకన్నట్టు ఇక్కడ చూసారా గడ్డలు ఇలా పెట్టాము కదా, లోపలికి పెట్టాలి. ఇలా లోపలికి పెట్టేసేసి దీని మీద ఇట్లా కవర్ చేసేసేయాలన్నమాట, మనతో ఇట్లా కవర్. ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టాము కదా, ఆల్రెడీ ఎర్రగడ్డ ఉంది, దీని మీద ఇట్లా కొంచెం కవర్ చేసేసేయాలి మనతో. అప్పుడు స్ప్రింక్లర్లో వాటర్ వచ్చినా కానీ దాని మీద పడినా కానీ ఏం కాదన్నమాట. సో మొలకొచ్చి దాని పాటికి అది గ్రోత్ అవుతూ ఉంటుంది. సో ఇలా పైన పెట్టేసే దానివల్ల ఏమవుతుందంటే కొంచెం లాస్ అయితే జరుగుతుంది అన్నమాట ఎర్రగడ్డ. సో అలా కాకుండా చూసుకోండి. లేదు స్ప్రింక్లర్స్ మేము వాడము, కొంచెం ఇలా చేసేసుకోండి పైప్తో. కొంతమంది తక్కువ ఉన్న వాళ్ళతో పైప్తో పట్టుకుంటాము అలా అనుకున్న వాళ్ళకి ఇలా అయితే ఓకే. కొంతమంది డ్రిప్పర్స్ పెడతారు కదా, డ్రిప్పర్స్తో ఇలా పెట్టుకున్నా ఇలా పైన పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓన్లీ మనం స్ప్రింక్లర్స్ వాడుతున్నాం కాబట్టి ఇంత హైట్ చూడండి, ఎంత హైట్ ఉందో కదా, ఇంత హైట్ నుంచి వాటర్ అనేది మనకి పడుతుంది కదా. సో దానివల్ల మనము కొంచెం ఎర్రగడ్డ అనేది కొంచెం లోపలికి పెట్టుకునేసి దాని మీద మన్ను అయితే కొంచెం కవర్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ ఒక్క టిప్పు ఫాలో అయ్యామంటే మనకి ఎర్రగడ్డలు మంచిగా అయితే ఊరుతాయి అన్నమాట. ఓకే అండి.